హాయ్ గైస్, సో వెల్కమ్ టు ఎంజే కిషోర్ ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలు అంటే చాలామంది సో యూట్యూబ్ షార్ట్స్లో అయితే 60 సెకండ్స్ మ్యూజిక్ అనేది ఎడిట్ చేయడం అవ్వట్లేదు, అది ఎలా ట్రిమ్ చేయాలని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఏ విధంగా క్రియేట్ ఏ షార్ట్ అని ఉంటుంది కదా, సో ఈ షార్ట్ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. వన్స్ మీరు ఇది క్లిక్ చేసిన వెంటనే మనకు ఆటోమేటిక్గా షార్ట్స్ అయితే అప్లోడ్ చేయడానికి ఆర్ క్రియేట్ చేయడానికి అయితే ఆప్షన్ వస్తుంది కదా, ఆ ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకి చూసుకుంటే సో రికార్డ్ బటన్ పైన 15 అని కనిపిస్తుంది కదా మనకి, అంటే 15 సెకండ్స్ వరకు అయితే మన రికార్డ్ అనేది సో ఇక్కడ మనం రికార్డ్ చేయాల్సి అని చూపిస్తుంది. అండ్ ఆల్సో పైన మనకి యాడ్ సెకండ్స్ అని చెప్పి సారీ యాడ్ సౌండ్ అని చెప్పి మనకు కనిపిస్తుంది కదా, ఇవైతే మ్యూజిక్ అనేది యాడ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 60 సెకండ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే మీకు ముందు కనిపించిన 15 అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మీకు 16 సెకండ్స్ రికార్డ్ చేసుకోవడానికి వస్తుంది. తర్వాత యాడ్ మ్యూజిక్ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేయండి, అంటే యాడ్ సౌండ్. సో వన్స్ మీరు ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా యూట్యూబ్లో ఏవైతే లైబ్రరీలో మనకి అవైలబుల్లో ఉన్న సాంగ్స్ కానీ లేకపోతే కవర్స్ కానీ కనిపిస్తాయి. సింపుల్గా మీరైతే మీకు నచ్చిన ఆడియో ట్రాక్ అనేది సెలెక్ట్ చేస్తారు. వన్స్ మీరు సెలెక్ట్ చేసినట్టు ఇక్కడ మనకి రైట్ సింబల్ కనిపిస్తుంది కదా, రైట్ యారో దాని మీద ట్యాప్ చేయండి. ఆటోమేటిక్గా మనకైతే సో రికార్డ్ అనేది అవుతుంటుంది విత్ సాంగ్తోని. ఇక్కడ మనం మెయిన్ అంటే ఇక్కడ మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే ముందు చూపించారు కదా, సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే యూట్యూబ్ ప్రకారం సో షార్ట్స్కి అయితే మ్యూజిక్ యూజ్ చేసుకోవాలంటే ఓన్లీ మీరు 50 సెకండ్స్ మాత్రమే యూజ్ చేసుకోగలము, అంతేగాని 60 సెకండ్స్ కంప్లీట్ సాంగ్ అయితే పెట్టలేమని చెప్తున్నారు. ఎందుకు అంటే దీని రీజన్ అనేది సో మనకి యూట్యూబ్ అనేది ఇన్స్టాగ్రామ్ ఆర్ఎల్ సదర్ యాప్లో మనకి ఏంటంటే కాపీరేటెడ్ ఓరియంటెడ్ కాబట్టి, సో ఇదేంటంటే ఇందులో ఎక్కువ ఫుల్ సాంగ్ అనేది పెట్టకుండా యూజర్స్ యూజ్ చేయకూడదు అనే రూల్ మీ అందరికీ తెలిసిందే కదా, సో అందుకే వీళ్ళైతే ఇవి అయితే ఆప్షన్ అయితే తేలేదు గైస్. సో ఫర్దర్ గా అయితే మనకి 60 సెకండ్స్ ఆడియో అనేది సో తెస్తామని చెప్తున్నారు వాళ్ళు. మరి ఎలా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు నేను మీకు ప్రొసీజర్ చెప్తాను, ఆ విధంగా మనం 60 సెకండ్స్ తో షార్ట్స్ అనేది విత్ మ్యూజిక్ తో యాడ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లో మన కైన్మాస్ట్ యాప్ అనేది ఓపెన్ చేయండి. సో కైన్మాస్ట్ యాప్ అనేది ఓపెన్ చేసిన అంటే మీరు ఏదైతే షార్ట్ అనేది క్రియేట్ చేస్తారో సో ఆ వీడియోని అయితే ఫస్ట్ మీరు 60 సెకండ్స్ రికార్డ్ చేసి సేవ్ చేసుకుని ఉంచుకోండి మొబైల్లోని. సో ఇప్పుడు ఏంటంటే నేను ఆ వీడియో అనేది ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో అనేది క్రియేట్ చేశాను, సో ఆ వీడియో అనేది ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుని మీకు ఏ విధంగా దానికి మ్యూజిక్ యాడ్ చేసి అప్లోడ్ చేయాలో షార్ట్ కింద అనేది చూపిస్తాను గైస్. ఇది చాలా మందికి ఏంటంటే సో యూజ్ అవుతుందని చెప్తే నేను ఇది చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి నేను నా ఒక వీడియో అనేది సెలెక్ట్ చేశాను, ఈ వీడియో అనేది మనకి 31 సెకండ్స్ అయితే ఉంది. సో ఇది ఎలానే మీరు సేమ్ ప్రొసీజర్ 60 సెకండ్స్ వీడియో కూడా పెట్టుకోవచ్చు, సో మీ చాయిస్ అది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనకి సో చూడండి 31 సెకండ్స్ అని కనిపిస్తుంది, అంటే కంప్లీట్ ఈ యొక్క షార్ట్ అనేది 31 సెకండ్స్ అయితే ఉంటుంది. సో దీనికి నేను మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను గైస్. వన్స్ మనకి ఇక్కడ చూడండి దీని మీద ఆప్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాను, ఎందుకంటే మీకు 60 సెకండ్స్ వీడియో అనేది 60 సెకండ్స్ సో షార్ట్కి నేను మ్యూజిక్ యాడ్ చేస్తానని చెప్పాను కాబట్టి మీకోసం నేను 60 సెకండ్స్ అనేది నియర్లీ 59 సెకండ్స్ అనేది సెట్ చేశాను గైస్. వన్స్ నేను ఈ ఆప్షన్ అనేది అంటే సెలెక్ట్ చేసిన తర్వాత సో దీనికి మ్యూజిక్ అనేది ఏ విధంగా మనం యాడ్ చేయాలనేది చూద్దాము. సో మనం మ్యూజిక్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఈ వీడియో ఉంది కదా దాని మీద ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి గైస్. ఈ ఆప్షన్లో ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి సో సౌండ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇదేంటంటే ఈ వీడియోకు ఉన్న మ్యూజిక్ అనేది మీరు ఆఫ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి ఇలా తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు, లేకపోతే ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి సో మ్యూట్ చేయొచ్చు. అంటే మీరు ఆడియో యాడ్ చేసేటప్పుడు కంపల్సరీగా వీడియోలో ఉన్న ఆడియో అనేది ఆఫ్ చేయాలంటే మీరు ఈ విధంగా ఆఫ్ చేయాలి, లేకపోతే రెండు మీరు యాడ్ చేసిన మ్యూజిక్ అండ్ ఆల్సో ఈ వీడియో కొన్న మ్యూజిక్ రెండు మిక్స్ అయిపోయి కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇప్పుడు మనకు ఆడియో ట్రాక్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఏంటంటే మీ గ్యాలరీలో ఏదైతే మీరు సేవ్ చేసుకుంటారో ఆ వీడియోస్ అన్ని మీరైతే సో ఆడియోస్ అన్ని మీరు ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. సో గైస్ ఆడియోస్ ఎలా డౌన్లోడ్ చేయాలనేది నేను ఇక్కడ యూట్యూబ్ పాలసీస్ ప్రకారం చెప్పకూడదు కాబట్టి చెప్తున్నాను. సో ఈ అబౌట్ సెక్షన్లో మన ఛానల్లో నా మెయిల్ ఉంటుంది, మీరు మెయిల్ చేస్తే నేను తప్పనిసరిగా మీకు రిప్లై ఇచ్చి ఆ విధంగా నేనైతే సో గూగుల్ చాట్లో మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను గైస్. సో ఏ విధంగా చేయాలనేది ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ చూసుకుంటే నేను నా యొక్క ఆడియోస్ అనేవి సో మీరు సింపుల్గా మీరు ఏదైనా మీ మొబైల్లో ఉన్న ఆడియోస్ కానీ లేదా సాంగ్స్ కానీ మీరు అయితే అటాచ్ చేసుకోవచ్చు, లేదా యూట్యూబ్లో సెర్చ్ చేసిన చాలామంది చెప్పుకుంటారు సో ఎలా చేసుకోవాలి ఇవన్నీ. సో అవైతే చూసి మీరు సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను ఒక మ్యూజిక్ సెలెక్ట్ చేసాక ఇక్కడ మనకి ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి. వన్స్ మీరు ఇది క్లిక్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఏంటంటే ఆడియో అనేది మన యొక్క వీడియోకి యాడ్ అవుతుంది గైస్. ఇక్కడ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి కింద మనకి గ్రీన్ కలర్లో ఉంది కదా, ఇదే మన యొక్క ఆడియో గైస్, అంటే సాంగ్ మనం యాడ్ చేయాలనుకున్న సాంగ్. ఇప్పుడు ఈ సాంగ్ పైన నేను ట్యాప్ చేయగానే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ వచ్చాయి, ఇందులో మనకి చూడండి చాలా చాలా ఆప్షన్స్ కనిపించాయి కదా.
సో ఇప్పుడు వన్ బై వన్ ఇవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇది మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది వాల్యూమ్ సింబల్ ముందు కూడా మనం చెప్పాం. అంటే మనకి నార్మల్ గా 100% ఉంటుంది. సో ఇంకా ఆడియో ఎక్కువ రేంజ్ లో కావాలనుకుంటే 200 వరకు అయితే మనం ఈ ఆప్షన్ ద్వారా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది చాలా చాలా బెస్ట్ ఆప్షన్ యూట్యూబర్స్ కి అయితే. అండ్ ఆల్సో ఇక్కడ కటర్ సింబల్ ఉంది కదా, ఇదేంటంటే ఇక్కడ మనకి చూడండి, నేను ఇలాగా ఒక ఆడియన్స్ డ్రాగ్ చేస్తుంటే మనకు ఒక రెడ్ కలర్ లో ఒక లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ అనేది ఏంటంటే ఈ లైన్ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కనిపిస్తుంది కటర్ సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. అంటే ట్రిమ్ టు లెఫ్ట్ అని ఉంది కదా, అంటే మీరు ఈ రెడ్ లైన్ ఉంది కదా దానికి లెఫ్ట్ సైడ్ పార్ట్ అనేది డిలీట్ చేయాలనుకుంటే మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు, రైట్ సైడ్ చేయాలనుకుంటే రైట్ ఆప్షన్. అండ్ ఆల్సో రెండింటికి స్ప్లిట్ అంటే 2 పార్ట్స్ గా, అంటే రెడ్ లైన్ కు ఉన్నది లెఫ్ట్ రైట్ 2 పార్ట్స్ గా డివైడ్ అవ్వాలనుకుంటే సో అది క్లిక్ చేస్తారు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నాకు లెఫ్ట్ సైడ్ పార్ట్ వద్దనుకున్నాను, అంటే లెఫ్ట్ సైడ్ వచ్చిన లిరిక్ అనేది నాకు నచ్చలేదు అనుకుంటే మీరు దాన్ని అరేంజ్ చేయాల్సి ఈ విధంగా. ఇప్పుడు మీరు దీని మీద ట్యాప్ చేసి సింపుల్ గా దాన్ని స్లోగా మీకు కావాల్సిన ప్లేస్ లో అయితే మీరు ఆ మ్యూజిక్ ని యాడ్ చేయొచ్చు. అంటే మీకు ఏ ప్లేస్ లో కావాలో ఆ ప్లేస్ లో యాడ్ చేసుకుంటే చాలా సింపుల్ గా మనకైతే ఇక్కడ చూడండి. సో నేను కంప్లీట్ నా షార్ట్ కి అయితే నేను ఈ సాంగ్ అనేది ఎడిట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే చూడండి ప్లే చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ మనకి కాపీరైట్ ప్రాబ్లం వల్ల నేనైతే సాంగ్ ప్లే చేయట్లేదు, బట్ ఇక్కడ మీరు చూసుకుంటే సో వోకల్స్ అనేవి చాలా చాలా మనకి మంచిగా అయితే ప్లే అవుతున్నాయి అండ్ ఆల్సో డిస్ప్లే అవుతున్నాయి. సో ఇప్పుడు సింపుల్ గా మీరు దీన్ని ఏం చేయాలి, ఎక్స్పోర్ట్ చేయాలి. అంటే మీరు గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి, సేవ్ చేయాలి కాబట్టి. ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఇక్కడ మనకు చూడండి షేర్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. వన్స్ మీరు దీని మీద ట్యాప్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మనకైతే ఇక్కడ సో క్వాలిటీ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. మీకు హై క్వాలిటీ కావాలంటే హై క్వాలిటీ, లో క్వాలిటీ వాటి సో మీ చాయిస్ అది. అది సెలెక్ట్ చేసిన తర్వాత సింపుల్గా ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ సెలెక్ట్ చేసిన వెంటనే మనకు ఆటోమేటిక్గా మన యొక్క మొబైల్ అయితే సో ఈ యొక్క 60 seconds విత్ మ్యూజిక్తో క్రియేట్ చేసిన షార్ట్ అయితే మనకి సేవ్ అయిపోతుంది గాయ్స్. ఆఫ్టర్ దట్ మీరు ఏం చేయాలి, మీ యొక్క మొబైల్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ 15 అనేది ట్యాప్ చేయండి షార్ట్స్లోని. ఇది మెయిన్గా మీరు చేయాల్సిన పని. ఇప్పుడు 60 seconds అవుతుంది. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకి కనిపిస్తున్న సో గ్యాలరీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా మనకి లెఫ్ట్ సైడ్, సో ఇది సెలెక్ట్ చేసుకోండి. వన్స్ మీరు ఈ గ్యాలరీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే క్రియేట్ చేశారో సో 59 seconds 60 seconds ఆ వీడియో దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. సో నేను నా వీడియోని సెలెక్ట్ చేశాను, సింపుల్గా డన్ అనేది క్లిక్ చేస్తాను. వన్స్ నేను డన్ అని క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఈ విధంగా ప్రాసెస్ అయితే అవుతుంది గైస్. సో ఈ ప్రాసెస్ అనేది మనకి కంప్లీట్, అంటే మీరు విత్ మ్యూజిక్తో కూడా 60 seconds కంప్లీట్ షార్ట్ అయితే మనకు అప్లోడ్ అవుతుంది. ఇది 100% ట్రూ అయితే అండ్ ఆల్సో జెన్యున్గా అయితే మనకి సో వీడియో చేయడం అది జరిగింది. సో గాయస్ ఇది ఈ వీడియో. సో ఈ విధంగా మీరు అయితే 60 seconds మ్యూజిక్ అనేది యాడ్ చేసి షార్ట్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో గాయస్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ స్మైలింగ్.